తిరుపతి జిల్లా సత్తివడిలో నూతనంగా నిర్మించిన సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జిల్లా కలెక్టర్ వెంకటరమణ సంయుక్తంగా ప్రారంభోత్సవం చేశారు. శనివారం రైతు దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సత్తివేడు పట్టణం ఆత్మ భవనానికి పక్కన 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సమగ్ర వ్యవసాయ ప్రయోగశాల భవనానికి జిల్లా కలెక్టర్ వెంకటరమణ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో రైతుల కోసం ఏర్పాటు చేసిన ఆర్బీకేలతో రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దేశంలోనే ఉచిత విద్యుత్ అమలుతో పాటు అనేక కార్యక్రమాలతో రైతులకు పేదలకు అండగా నిలిచారన్నారు. ఆ మహనీయుడి సేవలు మరువలేనివని కొనియాడారు. తదనంతరం విత్తనాల విశ్లేషణ విభాగం, ఎరువుల విశ్లేషణ విభాగం ల్యాబ్లను ప్రారంభించి పరికరాల పనితీరు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కోడింగ్ డీడీఏ మల్లికార్జున, ఏడీఏలు రమేష్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, నాగార్జున సాగర్, వ్యవసాయ శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం, ఎంపీపీ ప్రతిమ సునీల్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ విజయలక్ష్మి, చంద్రశేఖర్ రెడ్డి, నారాయణవనం జెడ్పీటీసీ సుమన్ కుమార్, సురుటుపల్లి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఏవీఎం బాలాజీరెడ్డి తదితరులు హాజరయ్యారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి